ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి టార్గెట్స్ లో ప్రధానమైనది కంప్లీషన్ ఆఫ్ టిట్కో హౌసెస్ సుమారు 266,62,216 ఇళ్లను 22 జూన్ కల్లా పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో 23 జూన్ 22కు 134,000 ఇళ్ళు రిజిస్టర్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి అనే టార్గెట్ తోటి ప్రతి నెల 39,50,000 ఇళ్ళు పూర్తి చేసుకొని మొత్తంగా 262,000 ఇళ్ళను లబ్ధిదారులకు అందించాలనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ఈరోజు అధికారులతో మరి ఎండి గారు శ్రీధర్ గారు అట్లాగే చీఫ్ ఇంజనీర్లతో సమీక్షించుకోవడం జరిగింది. ప్రధానంగా మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇళ్ళు ఏవైతే టిట్కో ఇళ్ళు గత ప్రభుత్వం కేవలం 14లో అధికారంలోకి వచ్చి 17 వరకు 18 వరకు దాన్ని ఏం పట్టించుకోకుండా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మళ్ళా ఎప్పటిలాగే ఈ టిట్కో హౌసెస్ను ఆర్భాటంగా ప్రారంభించి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏదో చేశామంటే చేశామని చెప్పి ఒక 10% ఇన్ఫ్రాస్ట్రక్చరు ఒక మిగతాది అరకొరగా ఈ హౌసెస్ను వదిలిపెట్టి సుమారు ఒక 3,82,000 కోట్ల రూపాయల అప్పుల్ని వెళ్ళి చెల్లిపోయినటువంటి పరిస్థితి మరి అక్కడి నుంచి తీసుకొని ఈ యొక్క 3 ఏళ్ల కాలంలో వాళ్ళు పెండింగ్లో పెట్టినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పుల్ని తీరుస్తూ ఆ 3,000 కోట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇప్పుడు ఒక 800 కోట్లు 800 నుంచి 1,000 కోట్ల వరకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా లబ్ధిదారులకు ఇంకా మెరుగ్గా ఈ పథకాన్ని వర్తింప చేయాలని చెప్పి అదనంగా ఇంకా ఒక 4,000 కోట్ల అదనంగా భారాన్ని తీసుకుంటూ 4,287 కోట్ల రూపాయల అదనంగా భారం తీసుకుంటూ ఈ పథకాన్ని ఇంకా విస్తరింపజేసి ఈ యొక్క పట్టణాల్లో మరి పేదలకు ఈ సొంత ఇంటి కళను సాకారం చేస్తూ ఉచితంగా 1 రూపాయికే 300 స్క్వేర్ ఫీట్ మరి ఇంటిని సొంతం చేసే విధంగా ఈ యొక్క పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్ణించే గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తోటి ఈ యొక్క కొత్త పథకాన్ని రూపుదిద్దడం తద్వారా ఏదైతే ఈ 300 స్క్వేర్ ఫీట్కు ఉన్నటువంటి ఆ యొక్క బెనిఫిషియర్ ఏదైతే ఉందో ఆ కంట్రిబ్యూషన్ అది పూర్తిగా 1 రూపాయికే మరి దాన్ని కుదింపు చేస్తూ అట్లాగే 365 స్క్వేర్ ఫీట్కు ఏదైతే ఇదివరకు ఉన్నటువంటి బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ 50% చేస్తూ అంటే 25,000 కుదించిస్తూ అట్లాగే 430 స్క్వేర్ ఫీటు దాన్ని కూడా 50% తగ్గిస్తూ దానికి కూడా మరి దాన్ని కూడా 50,000 కుదింపు చేస్తూ మొత్తంగా అదనంగా దాని ద్వారా ఒక 482 కోట్ల రూపాయలు అదనంగా మరి భారాన్ని మరి తీసుకుంటూ ఈ యొక్క పథకం ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ 300 స్క్వేర్ ఫీట్ ఏదైతే హౌస్ ఏదైతే మరి కన్స్ట్రక్ట్ చేసి పేదలకు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన తద్వారా సుమారు ఈ యొక్క ఇళ్ళు 720,000 రూపాయలకు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి ఈఎంఐస్ కానివ్వండి ఆ యొక్క 20 సంవత్సరాల లోన్ అమౌంట్ కానివ్వండి ఇవన్నీ తీసుకుంటే అంత అదనంగా ఆ భారాన్ని మొత్తం అంటే సుమారు 10,000 కోట్ల రూపాయల అదనంగా భారం పడుతున్నా కూడా ఈరోజు 142,600 మరి ఇళ్లను 300 స్క్వేర్ ఫీట్కు సంబంధించినటువంటి ఇళ్లను మరి పేదలకు అందించాలనే ఒక దిశానిర్దేశం ముఖ్యమంత్రి గారు ఏదైతే చేయడం జరిగిందో దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా మరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ఏప్రిల్ చివరి నెల నుంచి ఏప్రిల్ తర్వాత జూను తర్వాత సెప్టెంబరు డిసెంబర్ ఈ డిసెంబర్ మాసానికల్లా ఈ 262,000 ఇళ్ళు మరి పూర్తి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఏవైతే టెండర్ల ప్రక్రియ అయితే ఉందో
ఆ టెండర్ల ప్రక్రియను ప్రధానంగా ఈ మౌలిక వసతుల రూపకల్పన మనం చూస్తా ఉంటాం. ఎక్కడైనా కూడా ఏదైనా కూడా ఒక కాలనీ కానివ్వండి, ఒక లేఅవుట్ కానివ్వండి, ఏదైనా మరి డెవలప్ చేయాలంటే ముందు మౌలిక వసతులు కల్పించిన తర్వాత ఇళ్ళ మరి నిర్మాణానికి మనం అడుగులేస్తాం. మరి గత ప్రభుత్వం మరి వారి ఆలోచన ఏమో మాకు అర్థం కాలేదు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేవలం 10% ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే మరి దాన్ని డెవలప్ చేస్తూ ఇళ్లకు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, మరి అది ఏ విధంగా వాళ్ళు దాన్ని మరి సమర్థించుకుంటారో నాకు అర్థం అవ్వట్లేదు. ఈరోజు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి ఆ టెండర్లు ముఖ్యంగా ప్రధానంగా ఈ ఎస్టీపీలు ఏవైతే ఉన్నాయో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు వాటిని కూడా అన్నీ పూర్తి చేసి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసి పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ లేఅవుట్లు ఏవైతే మరి పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయాయో వాటన్నిటినీ సంపూర్ణంగా పూర్తి చేసి అన్ని ఏర్పాట్లతో అంటే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఈ యొక్క సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం మరి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, అన్ని హంగులతోటి నాణ్యమైనటువంటి మరి ఉన్నత ప్రమాణాలతోటి ఈ యొక్క హౌసెస్ను నిర్మాణం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఆ యొక్క మరి దిశానిర్దేశం ఏదైతే ఉందో, ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఈ యొక్క నిర్మాణం పనులు మరి శరవేగంగా పూర్తి చేయాలని చెప్పి ఈరోజు మరి ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి పట్టణాల్లో కూడా సొంతింటి కల పేదలకు సొంతింటి కల నిజం చేయాలనే ఒక ఆలోచన ఏదైతే ముఖ్యమంత్రి గారు చేశారో దాని మరి చేరువలోనే మరి ఈరోజు మేము ఉన్నామని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటూ దానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను కూడా సమకూర్చుకుంటూ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఈ టిట్కో హౌసెస్ ఒక ప్రయారిటీ ఏరియా కాబట్టి ఈ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఒక పథకం ఇది కాబట్టి దీనికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఏవైతే బిల్స్ అప్లోడ్ చేశారో దానికి అనుగుణంగా ఈ నిధుల రిలీజ్ కూడా ఈ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మనకు జరిగినటువంటి ఒక సమీక్ష సమావేశంలో వారు మరి ఇవ్వడం చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి ఈ పెండింగ్ బిల్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఆ గుత్తిదారులకు మరి చెప్పడం జరిగింది, అవన్నీ కూడా మరి వారికి అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇళ్ల నిర్మాణం వాటిని పూర్తి చేస్తాను. మరి త్వరలోనే ఈ నెలాఖరులోనే విజయనగరం అట్లాగే శ్రీకాకుళంలో మరి ఏవైతే హౌసెస్ కంప్లీట్ అయినాయో వాటిని మరి ప్రారంభించడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఒక నిబద్ధతతోటి ఒక విశ్వసనీయతతోటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మరి కార్యక్రమాల మీద ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఒక బలమైన నమ్మకంతో ఉన్నారో దాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు ఈ యొక్క శాఖలో కూడా ఈ హౌసెస్ను ఈ యొక్క నిర్మాణాన్ని కూడా అదే దిశలో ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ యొక్క రివ్యూస్ ఏవైతే ఉన్నాయో సమీక్షలు ఖచ్చితంగా ప్రతి వారం మరి ఒక లెవెల్లో అట్లాగే 2 వారాలకోసారి ఇంకొక లెవెల్లో మరి ఉన్నత స్థాయి సమావేశాలు మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఇంజనీర్లతోటి అట్లాగే గుత్తిదారులతోటి ప్రతి లొకేషన్లో కూడా ఏవైతే యుఎల్బీస్ ఉన్నాయో అర్బన్ లోకల్ బాడీస్లో ఎక్కడైతే ఈ యొక్క లొకేషన్స్ ఉన్నాయో ఆ లొకేషన్స్లో గుత్తిదారులకు వారీగా ఈ యొక్క కేటగిరీ వైజ్ కూడా అది కూడా ఏబీసీ అంటే 300, 365, 430 ఈ స్క్వేర్ ఫీట్లో నిర్మాణం జరుగుతున్నటువంటి ఆ యొక్క హౌసెస్ ప్రోగ్రెస్ కూడా అవి కేటగిరీ వైజు మరి రివ్యూ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏవైతే పనులు పూర్తయ్యో పూర్తయిన పనులకు ఎక్కడా కూడా తక్కువ లేకుండా పేమెంట్స్ కూడా మరి ఏర్పాట్లు మరి చేస్తూ ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తాం. జూన్ కి ఇస్తాము, అప్పటి నుంచి ఏవైతే ఇప్పుడు కొన్ని హౌసెస్ ఏమో 90% కంప్లీషన్లో ఉన్నాయి, కొన్ని ఏమో 75% 50-75% కొన్ని ఉన్నాయి, కొన్ని అప్ టు 50% ఉన్నాయి, కొన్ని 25% ఉన్నాయి. సో ఈ విధంగా కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మరి సమీక్షిస్తూ రెగ్యులర్గా టిట్కో ఇళ్ళ నిర్మాణం అన్ని వసతులతోటి పూర్తి చేయడానికి మరి ఈరోజు ఈ యొక్క సమీక్ష
మరి నిర్వహించుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంజనీర్లు కానివ్వండి, మెప్మా అధికారులు కానివ్వండి, అట్లాగే కమిషనర్స్ మున్సిపల్ కమిషనర్స్ కానివ్వండి, వాళ్ళందరితో రెగ్యులర్గా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వారికి కూడా గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఏ విధంగా వాళ్ళు వాళ్ళు రియలైజేషన్ కానివ్వండి, కంప్లీషన్ కానివ్వండి, ఏ స్టేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్టేజ్లో ఉంది, హౌసెస్ ఏ స్టేజ్లో ఉన్నాయని చెప్పి ఐటమ్ వైజ్ కొన్ని ఐటమ్స్ మరి పికప్ చేసుకొని ఐటమ్ వైజు ఏ జిల్లా ఏ స్టేజ్లో ఉందని చెప్పి మేము ర్యాంకింగ్ కూడా ఇస్తే దాని ప్రకారం మరి ప్రోగ్రెస్ను వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకటే నేను చెప్పేది తెలుసుకుంది, యాక్చువల్లీ వాళ్ళు అదే చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళు ఏవైతే 100% పూర్తి చేయడం జరిగిందని చెప్తున్నారో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పరిపూర్ణంగా అంటే పర్మనెంట్ బేసిస్లో, ఉదాహరణకు కొన్ని చోట్ల ఇప్పుడు విజయనగరం ఉంది, విజయనగరంలో ఈ ఎస్టీపీలు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేకుండా టెంపరీగా సెప్టిక్ ట్యాంకులు కట్టారు. సెప్టిక్ ట్యాంకులు కట్టి సెప్టిక్ ట్యాంకుల ద్వారా చాలా రేపటి నాడు ఇప్పుడు ఇల్లు ఒకటి మనం గృహ నిర్మాణం చేసుకున్నామంటే మనం పోయి ఉండగలమా లేదా అని ఒక ఆలోచన చేసుకుంటే సమాధానం వస్తుంది. ఏదో మనం రాజకీయ లబ్ధి కొద్ది ఎందుకో మనం వెళ్ళి మేము వాళ్ళలాగా ఎలక్షన్ల ముందు చేసి 10% ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసేసి ఇళ్ళన్ని పూర్తయినాయంటే ఎట్లా అవుతుంది? సెప్టిక్ ట్యాంకులు ఏదైతే వాళ్ళు కట్టడం జరిగిందో సెప్టిక్ ట్యాంకుల ద్వారా ఆ లొకేషన్లో 300 square feet కానివ్వండి, 365 కానివ్వండి, 430 కానివ్వండి, అందరికీ అది యూస్ఫుల్ అవుతుందా లేదా ఆ యొక్క డిమాండ్ అందరి అంతమంది ఒక ఫ్యామిలీలో 4 ఉంటారు, ఒక బిల్డింగ్ హౌసెస్ ఒక్కొక్క బ్లాకు 32 ఉంటాయి, కొన్ని ఏమో 48 ఉంటాయి. సో ఈ బ్లాక్స్లో ఉన్న వాళ్ళకి సరిపోతుందా లేదా రేపన్నాడు ఒక 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ ఉంటుంది, దాన్ని చేయాలి కదా. సో మున్సిపల్ కమిషనర్స్ తోటి వాళ్ళతో ట్యాప్ చేయాలి కదా, లోకల్ మున్సిపాలిటీస్తో ట్యాప్ చేసుకొని పోవాలి. కాబట్టి ఎక్కడా కూడా పూర్తయినవి ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఈరోజు దాన్ని సమకూర్చుకుంటూ రాబోయే రోజుల్లో అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, ఖచ్చితంగా అయినా అయినట్టు హ్యాండ్ వచ్చాడు. ఎవరికి అవసరం చేసి ఏం చేస్తారు? వాళ్ళకి ఏమైనా వాళ్ళకి బాత్రూమ్స్ ఫెసిలిటీస్ లేకుండా, డ్రైనేజ్ కనెక్షన్స్ లేకుండా, తర్వాత వాళ్లకు వాటర్ సప్లై ట్రీట్మెంట్ లేకుండా, ఇదేదో రాజకీయ లబ్ధి కోసం ఏదో మేము కట్టాం మేము చేసామంటే కానీ రేపటినాడు వాళ్ళు ఎవరైతే వాళ్ళు చూపించారు వాళ్ళని అంటారు రావయ్యా ఎవరైతే అచ్చెన్నాడు అని అనుకో, రా అచ్చెన్నాడు గారిని వచ్చి మీ ఫ్యామిలీతో వచ్చి ఉండండి మీరు ఉండగలరా ఏంటో అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు. అప్పుడు అంటే అంతకాకుండా అన్ని పూర్తిగా సమగ్రంగా కంప్లీట్గా ఇన్ ఆల్ షేప్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వాళ్లకు ఈ ఎమ్యూనిటీస్ కానివ్వండి, ఆ పార్క్స్ కానివ్వండి, చాలా ఉన్నత ప్రమాణాలతోటి ఈ టిట్కో హౌసెస్ను పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం స్టేజ్ వైజ్ ఏవైతే పూర్తి చేయడం మీరు అంటున్నారు 90% అండ్ అబౌవ్ పూర్తయినాయో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆగి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకొని స్టెప్ బై స్టెప్ ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్స్ అవి ఓపెనింగ్ చేసుకుంటూ పోయి ఖచ్చితంగా ఈ జూన్ కల్లా ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందో ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఓకేనా సరిపోయింది. చాలా ఉన్నాయి.